హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుగంగిరెడ్డి ఛానల్. ఇవాళ చామదంపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. రాత్రి చామదంపలు నీళ్ళు సుడుకు పెట్టుకుని కింద తీసేసుకున్నాను అండి. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ అంత ఆయిల్ వేసి గుడ్లు ఉడుకుతున్నాయండి. ఆయిల్ ప్యాన్లో వేసాను. ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కాక వేసానండి. అందులో కొంచెం టర్మరిక్ వేసుకుంటే, కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికి టేస్టీగా కూడా ఉంటుందండి. ఉల్లిపాయలు వేగాక మసాలా మీకు చూపించలేదు. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసానండి. నాలుగు కలిపి నేను మిక్సీ పెట్టిన పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఈ అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. ఇవి వేగాక మనం రాత్రి ఒలిచిపెట్టుకున్న చామదుంపలు, చామగడ్డలు అని కూడా అంటారండి, చామదుంపలు అంటారు మా ఏరియా, చామదుంపలు కూడా వేసేసుకుని కొంచెం అలా కలపెట్టుకుంటే కొంచెం మసాలా వాటి పడుతుందండి. నేను ఇందాక మా ఉల్లి చింతపండు నానపెట్టుకున్నాను చూడండి, అది బాగా గుజ్జి కింద నేను నీరు వేసుకుని పిండేసుకుని పిప్పు పాడేసానండి. అడుగులు విసుకొస్తుందండి, అందుకే విడిగా వేరే బౌల్లోకి మనం పిండేసుకుని ఆ రసం ఇందులో పోసుకోవాలి. ముందు చామదుంపలు వేసేసుకున్నాక 3 స్పూన్లు కారం వేసుకోవాలండి, ఎందుకంటే పులుసు కొంచెం మనకి బాగా టేస్టీగా ఉండాలి. కొంచెం స్పైస్ అంటే ఇది దుంప తీపి ఉండదండి, కమ్మదనం ఉన్నా మనకు కారం తగులుతూ ఉండాలి. నేను పచ్చిమిర్చి వేయలేదు, అందుకని 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. నేను 3 స్పూన్లు వేస్తున్నానండి. నేను చిన్న స్పూన్ వేస్తున్నానండి, పెద్ద స్పూన్లు అయితే మీరు 1.5 2 వేసుకోవచ్చండి. మీరు ఇంకా ఎక్కువ తింటే తీసుకొచ్చి కరెక్ట్గా సరిపోయిందండి కారం మాత్రం. దీని తర్వాత నేను పులుసు పిండుకుని చెట్టుకున్నాను కదండి చింతపండు, ఆ పులుసు వేసేసుకున్నాను. అడుగుని కొంచెం వదిలేస్తానండి, ఎందుకంటే అందులో ఇసుక వస్తుంది అందుకని. ఆ తర్వాత ఉడకబెట్టుకుని ఉన్న ఒలిచేసుకున్న గుడ్లు, ఆ స్కిన్ తీసేసుకున్న గుడ్లు వేసుకుంటున్నానండి. వేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే ఒక 1/4 గంట తర్వాత చూస్తే ఎమ్మి ఎమ్మి చామదంపల పులుసు రెడీ అయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది చామదంపల పులుసు. అలా కలబెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి. మనం సాల్ట్ లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. గుడ్లు వేసేసాను నేను. ఆ గుడ్లు వేసినప్పుడు కూడా ఆ గ్రేవీ అంతా గుడ్లకు కూడా పట్టాలంటే చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలండి. నేను అక్కడే చేస్తున్నాను, చిన్న చాక్ పెట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా గుడ్లు ఏ కూర ఉన్నా, ఎగురున్నా, పులుసు ఉన్నా మనం అలా హోల్ చేసుకుంటే అండి టేస్టీగా ఉంటాయి. గుడ్డు లోపలకు కూడా రసం వెళుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. మూత పెట్టేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చిందండి, చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మనం ఆయిల్ ఎర్రగా కారం దానికి పట్టి బాగా కనపడుతుంది చూడండి. ఎమ్మి ఎమ్మిగా ఒక 1/2 అవర్లో చేసేసుకోవచ్చండి. ఇది రాత్రి ఉడకపెట్టేసుకుంటే మనకు పొద్దున్న ప్రాబ్లం ఉండదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ.